Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక వాళ్ళకు జగన్ దిక్కు అందరి మాట ఇదే. ఏపీ రాజకీయాలు చూస్తే రెండుగా చీలిపోయి చాలా కాలమే అయింది. రెండే కుటుంబాల మధ్యన రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయింది. ఆ విధంగా చూస్తే బలమైన ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించి వేటికవే పార్టీలు ఉన్నట్లుగా కూడా అనధికారికంగా చెబుతూ ఉంటారు. టీడీపీ అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది అన్న భావన ఉంది. అలాగే జనసేనని మరో బలమైన సామాజిక వర్గం తమదిగా భావిస్తుందని అంటారు. వైసీపీ విషయంలో కూడా అలాగే ఇంకో సామాజిక వర్గం తన సొంతమని భావిస్తుందని అంటారు. అయితే ఈ సొంతం అన్న భావన అయితే 2019 వరకు ఉండేది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బ్రేక్ అయిందని కూడా అంటారు. దానికి కారణం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి మరీ వైసీపీకి అంగబలం అర్ధబలం దండిగా అందిస్తూ ఒక స్థాయికి తీసుకుని వచ్చిన వారిని పక్కన పెట్టేశారన్న బాధ ఉంది. అందుకే వారు దూరంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వైసీపీకి ఘోరమైన ఓటమి దక్కింది. అయితే ఎన్నికలు జరిగి 5 నెలల తరువాత మెల్లగా ఆ సామాజిక వర్గంలో ఒక భావన కలుగుతోందా, పునరాలోచనలు ఏమైనా వస్తున్నాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఇతర పార్టీలలో ఉన్నా తమకు అక్కడ తగిన ప్రాధాన్యత ఉండదని భావిస్తున్న వారు ఈరోజుకి వైసీపీలో కొనసాగుతున్నారు. అలాంటి వారి గొంతుకగా లేక ఒక బలమైన సామాజిక వర్గం ఆలోచనగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన కీలక నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తాజాగా సామాజిక మాధ్యమాలలో వదిలిన ఒక వీడియో బయటలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ బయటలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ జగన్కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది అనివార్యమని కూడా అన్నారు. ఏపీలో చంద్రబాబుని టీడీపీని ఎదుర్కోవాలంటే జగన్ మాత్రమే దానికి తగినవారని అన్నారు. విభేదాలు, గొడవలు, అసంతృప్తులు అన్ని చోట్ల ఉంటాయని వాటిని కాస్త పక్కన పెట్టి అంతా ఆలోచించాల్సిన సమయమని అన్నారు. సైలెంట్గా కేడర్ కానీ లీడర్ కానీ కూర్చుంటే అది మరింత ప్రమాదకరమని కూడా ఆయన అన్నారు. టీడీపీ కూటమి చేస్తున్న అనర్ధాలు, అరాచకాల మీద వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా కేడర్ తమ పోరాటాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ ఉన్నాయి. ఇక విపక్షంలో చూస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. రాయలసీమతో పాటు కొన్ని జిల్లాలలో బలంగా ఉన్న ఒక కీలక సామాజిక వర్గానికి ఇప్పుడు వైసీపీ తప్ప వేరే చోట రాజకీయం చేయడం అంటే ఇబ్బందే అని అంటున్నారు. ఏపీలో కూటమిని ఎదుర్కొనేది వైసీపీ తప్ప మరొకటి కానీ కాదని కేతిరెడ్డి చెబుతున్నారు. జగన్ హ్యాండ్స్ని బలోపేతం చేయడం ద్వారానే వైసీపీకి పూర్వ వైభవం తెచ్చుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్షం అంటే వైసీపీ కాక మరే పార్టీ ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఏపీలో మాజీ సీఎంగా 5 ఏళ్ల పాటు పాలించిన జగన్ ఉన్నారు. ఆయనకు అంగబలం, అర్ధబలం ఉన్నాయి. గ్రాస్ రూట్ లెవెల్ వరకు పార్టీ ఉంది. టీడీపీ కూటమిని ఢీ కొట్టాలి అంటే వైసీపీయే అన్నది ఈ రోజుకు అయితే రాజకీయ విశ్లేషణగా కూడా ఉంది. అలాగే ఒక బలమైన సామాజిక వర్గం గత 4-5 నెలలుగా డైలమాలో ఉంది. అయితే అలాంటివి కాకుండా అంతా జగన్నే సపోర్ట్ చేయాలని కేతిరెడ్డి చెప్పడం పట్ల ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ తప్ప మరో పార్టీ విపక్షంలో లేకపోవడం కూడా జగన్కి హెల్ప్ అవుతోంది. కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్ల విపక్షంలో వైసీపీ సోలోగా మారింది అని అంటున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.